కర్నూలు జిల్లా నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం కేంద్రంలో అన్ని మతాలకు చెందిన పెద్దలతో గ్రామ ప్రజలతో నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఆలయాలపైన జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా గ్రామంలో సంచరిస్తుంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మతానికి చెందిన ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే ఆయా ప్రార్థనా మందిరాలకు సంబంధించిన వ్యక్తులు కాపలా ఉండాలన్నారు. అందరం కలిసికట్టుగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాణ్యం సీఐ జీవన్ బాబు, కొత్తూరు, గడివేముల, పాణ్యం మండలం సంబంధించిన దేవాదాయ శాఖ ఈవోలు, ముస్లిం మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందికి ఎస్ఐ గారికి సీఎం గారికి అందరికీ కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ యొక్క గ్రామ రక్షణ కమిటీ అనేటువంటి ఏర్పాటు చేశాను అనేది నిన్న పేరు మాట్లాడుతుంది వాళ్ళందరూ చెప్పారు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. ఎక్కడో ఒక ప్రార్థనా మందిరం మీద ఒకవేళ దాడి జరిగినా, దొంగతనం జరిగినా, ఏది జరిగినా ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దానివల్ల ఏమైపోతుందంటే ప్రజల మధ్య భేదభావాలు వస్తాయనేటువంటి అభిప్రాయంతోనో, లేదంటే శాంతి భద్రతా సమస్య వస్తుందనేటువంటి ముందు చూపుతోనో పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా అసెంబ్లీ ఆఫీసర్స్ అంతా ప్రతి గ్రామంలోనూ సభలో కూడా ఇలాంటి కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది మాకు సూచించడం జరిగింది. అందులో భాగంగా పాణ్యంలో కూడా కొద్దిగా పెద్ద టౌన్ కాబట్టి మూడు కంపెనీలుగా నిర్మించాం. మా పల్లెలు ఒక కంపెనీలు ఉన్నాయి, వీటిలో వచ్చేసి మూడు కంపెనీలు నిర్మించి ఇక్కడ పాత ఊరికి సంబంధించినటువంటి నాకు ఎస్ఐ గారు చెప్పిన విధంగా మీ అందరూ కూడా ఈ యొక్క గ్రామరక్షణ సమితిలో సభ్యులుగా ఉన్నారు. ఎందుకు మనం కంపెనీని ఫామ్ చేసుకోవాలా, ఏంటి మనం ఇంకా చేయాల్సినటువంటి పనులు విధులు ఏంటంటే మన ప్రార్థనా మందిరాలను మనమే సంరక్షించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీకు పాణ్యం జనాభా దాదాపు 30,000 నుండి 40,000 ఉంది పాణ్యం మండలం అంతా జనాభా 40,000 పైనే ఉంది అంటే దాదాపు 50,000 జనాభా కూడా ఉంది. కానీ పోలీసులు ఉన్నటువంటిది 25,000 ఉంది. రకరకాల విధులు ఉంటాయి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కేవలం పోలీసుల ద్వారానే సాధ్యం కాదు, ప్రజల యొక్క సహకారం కూడా ఉండాలి. పోలీస్ స్టేషన్ ఎక్కడ పాణ్యం ఉంటుంది అక్కడ ఉంటుంది. పాణ్యం చివరి ఏదైనా సంఘటన జరిగితే పోయి రావడానికి చాలా సమయం పడుతుంది. ఎంత త్వరగా మేము ప్రయాణం కావాలన్నా కనీసం మినిమం టైం అయితే పడుతుంది. తర్వాత ఇలాంటి జామాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ యొక్క భాగస్వామ్యం అవసరం. మీ అందరికీ కూడా మనది అనేటువంటి భావన తీసుకోవాల్సిన ఉద్దేశంతో ఈ కంపెనీలన్నీ కూడా ఏర్పాటు చేయండి. మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ఒక సీసీ కెమెరా ఫిక్స్ చేసుకోవడం మొత్తం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగింది, ఎన్నో దొంగతనాలు కానీ లేకపోతే ఎన్నో సంఘటనలన్నీ కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా ఛేదించడం జరిగింది. కాబట్టి సీసీ కెమెరాలు అనేటువంటి ప్రార్థనా మందిరంలోను అట్లే ఇంపార్టెంట్ జంక్షన్స్లోనూ ఏర్పాటు చేసుకోవాలి. కేవలం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కనీసం ఒక నెల కాలం దాని యొక్క స్టోరేజ్ ఉండే విధంగా డీవీఆర్లు పెట్టుకోవాలి. ఆ ఏర్పాటు చేసుకునే కెమెరాలు కూడా మంచి కెమెరాలు, ఎలాగో ఖర్చు పెడుతున్నాం 20,000 కూడా 5,000 పెట్టి ఇంకా మంచి కెమెరాలు వస్తాయి. నైట్ టైం కూడా ఆన్ చేసేటువంటి కెమెరాలు తీసుకోవాలి. తర్వాత కెమెరాలన్నీ పెడతాం కానీ కొన్నిసార్లు ఏమిటంటే మనం జనరల్గా ఎవరైనా ఇల్లు లైక్ ఆఫ్ చేసేస్తాం, అలాగే గుళ్ళలో కానీ ముసలిలో లైక్ ఆఫ్. మరి ఒకసారి చూడండి మీరు రాత్రిపూట లైటు ఉన్నటువంటి కెమెరాకి లైట్ లేనటువంటి కెమెరాకి చాలా తేడా ఉంటుంది, ఎంత మంచి కెమెరా పెట్టుకున్నాను కాబట్టి తప్పనిసరిగా లైటింగ్ అనేటువంటిది ఉండాలి. లైట్ అంతా కూడా లైటింగ్ ఉండాలి, లేకపోతే మనం పెట్టినటువంటి ఖర్చు అంతా కూడా అంత సార్థకత ఉండకపోవచ్చు. ఎందుకంటే కనిపిస్తారు బొమ్మ కనిపిస్తుంది ఎవరో మంచి వచ్చినట్టు ఉంటుంది, అంతే తప్ప ఎవరు వచ్చారనేటువంటిది తెలియదు అనమాట. కాబట్టి లైటింగ్ అనేటువంటిది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకో ఉండాలి, ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి అంతా కూడా ఉండాలి. చాలా కేసులు మేము చూసాం సీసీ కెమెరాలు ఉంటాయి కనిపిస్తారు, ఫిర్యాదు కనిపిస్తుంది ఒక మనిషి ఉన్నాడు ఆయన
మీడ ఒక మాత్రం కనపడుతుంది సార్, లైటింగ్ లేకపోతే లైటింగ్ అంటే క్లియర్ తర్వాత ఎలాంటి సంఘటనలు దొరుకుతాయంటే ఒక విగ్రహాల ధ్వంసమే కాదు, లేకపోతే ఇంకోటి వచ్చేసి ఒక బస్సులో ప్రవేశం చేయమని చేయడం కావచ్చు. చిన్న చిన్న కొంతమంది ఏంటంటే కావాలని విద్వేషాలు తెచ్చుకుంటారు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా తెలియకుండానే బాధ ఇంతవరకు పోతుందని తెలియకుండానే ఎవడో ఒక తాగుడు తెచ్చిపోతూ ఉంటాడు. అతనికి ఏంది మళ్ళా రేపు తాగడానికి డబ్బులు కావాలా, లేకుంటే అప్పుడు తాగడానికి డబ్బులు కావాలా, ఏం చేస్తారు ఏడో ఒకటో లేకపోతే మసీదో ఉద్దేశంతో పోదాడు దాంట్లో వచ్చేసి ఆ ఉన్నటువంటి డబ్బును తీసుకుంటాడు వెళ్ళిపోతాడు. అది పెద్ద సంచలనం అవుతుంది. ఫలానా గుడిలో ఫలానా మసీదులోకి అగతూరు ప్రవేశించినారు వచ్చేసారు ఇచ్చేసారు. కాబట్టి అలాంటి సంఘటన జరగకుండా ముందుగానే ఏం చేయాలంటే ఈ గుండీలు అలాంటివి ఏమైనా ఉంటే ఎక్కడి ఏమి రోజు రావచ్చు లేదా రెండు రోజులు ఒకసారి అలాంటి ఏమైనా తీసుకెట్టుకోండి. ఈ కొద్ది రోజులు ఎందుకంటే మనకి ఇదంతా కూడా ఏంటంటే వారం నెల రోజులు ఉంటాయి. అలాంటివి వచ్చే గుండీలో డబ్బులు ఎక్కువ పెట్టుకోవద్దు. ఉన్నటువంటి గుండీలు ఏ ప్రార్థనా మందు లేకుండా ఫిక్స్ చేసుకోండి. మామూలుగంటే ఒక డబ్బాలాగా పెట్టుకుంటాం అది తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. తీసుకెళ్ళిపోతుంటే ఆడ గుడి బయట పడేస్తారు. ఆ ఫోటోలో ఏం ఏముంది చూడడానికి అరే ఏమో జరిగిపోయింది అనుకుంటుంది. కాబట్టి ఆ గుండీలు అలాంటివి వచ్చేసి జాగ్రత్తగా మొదలుపరిచి గుండీకి పూర్తిగా ఫిక్స్డ్ పెట్టుకోండి. గుండీలో డబ్బులు పెట్టుకోండి ఫస్ట్లో కూడా. ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే సీసీ కెమెరాలు కానీ ఇలాంటివి కానీ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మనకు ఉపయోగపడతాయి. తర్వాత గౌరవ కూడా తెలివి తీరుకున్నాను ఏం చేస్తున్నాడంటే మాస్క్ పెట్టుకుంటాడు, గౌరవం చేసుకుంటాడు, గౌరవం వేస్తాడు, లేకపోతే సీసీగా ఎప్పుడు సీసీ కెమెరా ఉన్నటువంటి దాన్ని లైటింగ్ వేస్తాడు, కట్ చేస్తాడు, వీవ్యాన్ తీసుకుపోతాడు. అంటే చెప్తారు కదా సెట కూడా తెలుగుదాల కానీ ఉపాయాలు అనేవి వాటి గౌరవం ఎన్నో ఆలోచనలు అనమాట. కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోవడం చాలా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ముందుగానే మనం చేసుకోవాలి, జరగకుండా చూసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే మనకు ప్రార్థన మంత్రంలో కూడా ఎవరో ఒకరు కొద్ది రోజు నిద్రించే విధంగా మీ జాగ్రత్త తీసుకోండి. అది మీ నుంచి మేము కోరేటువంటి యూత్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఈ కొద్ది కాలం ఏంటంటే ప్రతి ప్రార్థన మంత్రంలో కూడా మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, గుళ్ళో కావచ్చు, అక్కడ ఉన్నారంటే అటువైపు రాడు. ఒకవేళ ఏదైనా కూడా ఎవరో నా గతం వస్తే కనుక ఇమీడియట్గా మీరు అలర్ట్ అవుతారు. కాబట్టి మీ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి 18 ప్రార్థన మందిరాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 18 దాంట్లో కూడా మీరు రొటేషన్ వైజ్ లేకపోతే ఏదో విధంగా ఒక కొద్ది రోజు ఎవరో ఒక వ్యక్తి ఉండే విధంగా చూసుకోండి. అలా చేసుకోవడం చాలా బెటర్. లేదు ఒక 4-5 మందిరాలు ఉన్నాయనుకోండి, 4-5 మందిరాలు ఏ దానికి సంబంధించిన మందిరం ఏదైనా ఉంటే ఒకవేళ పడుకోవడానికి కొద్దిగా కష్టంగా ఏదైనా ఉంటే ఎవరో కొద్ది రోజులు వచ్చేసి ఆ 4-5 మందిలో కంప్లీట్ ఒక దుకాణం లేకపోతే వాచ్మెన్ సిగ్గుంటారు. ఇప్పుడు తక్కువ మొత్తంలో కూడా పడుతున్నారు. అలా ఏదైనా కూడా ఒక 2-3 నెలలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మా యొక్క పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేశాను. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చర్యలు తీసుకోవడం వల్ల నాకు తెలుసు ఈ మాన్య పరిస్థితి ఏంటంటే చాలా ప్రశాంతతకు పెట్టింది పేరు. అవి కూడా మాకు ఏంటంటే వచ్చేటువంటి ఎక్కువ కాంప్లికేట్ లేనటువంటి కేసులు కూడా పనిలోనే ఉంటాయి. ఎక్కువ కూడా కాంప్లికేషన్స్ ఉండవు, చెప్తే అర్థం చేసుకుంటుంటారు, మామూలు చూసుకుంటారు, చూసుకుంటారు, మేము కూడా అర్థం చేసుకుంటారు. అంత ప్రశాంతతకు మారిపోయినటువంటి పానీయంలో ఇటువంటి జాగ్రత్తలు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు కూడా జరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగా చెప్పినవన్నీ ఇంకా మీకు ఏదైనా దీనికంటే కూడా మించిపోయినటువంటి సలహాలు సూచనలు ఉంటే కూడా వాటిని కూడా పాటిద్దాం. మనందరం కూడా ఒకటిగానే ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ